ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది షిరిడి బస్ స్టాండ్. మా దర్శనం అది అయిపోయిన తర్వాత మేము చెక్అవుట్ చేసేసి బయటికి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వచ్చాము. బస్ స్టాండ్లో మేము ఇప్పుడు ఔరంగాబాద్ వెళ్ళాలి. మాకు నెక్స్ట్ డే అంటే ఈరోజు రూమ్ ఔరంగాబాద్లో ఉంది. సో ఔరంగాబాద్కి మూవ్ అవ్వడానికి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ బస్ వచ్చేసి 3:00 వస్తుందంట. సో ఇక్కడ 3:00 వరకు మేము వచ్చిందంతా 11:30-12 వచ్చాము. అక్కడ నుంచి 3 వరకు అంటే చాలా టైం కదా. సో ఇక్కడ మాకు ఇంకొక తెలుగు వాళ్ళు కలిసారన్నమాట. వాళ్ళు కూడా మాతో పాటే ఔరంగాబాద్ రావాలి. వాళ్ళకి ట్రైన్ ఏదో ఉందన్నారు. సో వీళ్ళుంటే ఒక వెహికల్ లాంటిది ఏదో మాట్లాడేసుకుందాం, ఇద్దరం షేరింగ్ చేసుకుందాం, రెండు ఫ్యామిలీ షేరింగ్ చేసుకుందామని వాళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు. మేము ఇక్కడ కూర్చొని నేను మీకు మొత్తం స్టేషన్ బస్ స్టాండ్ బయట నుంచి బస్సెస్ పూణేకి వాటికి వస్తున్నాయి ఎక్కువగాను. పూణే ఇంకా లోకల్లో ఉండేటటువంటి ఊర్లోకి వస్తున్నాయి. కానీ నేను ఔరంగాబాద్ కదా, అక్కడికి వెళ్ళడానికి రావట్లేదు. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే పాప పడుకుంది, నేను బస్ స్టాండ్కి వచ్చేసాను అండ్ ఏం తినలేదన్నమాట. లైక్ మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్ట్ ఇంతవరకు ఏం తినలేదు. మేము బస్ అనేది ఇక్కడ ఇలా అనుకున్నాము లేరు ఉంటుంది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అని చెప్పారు. బట్ ఇప్పుడైతే 3 వరకు లేదని చెప్పేసి ఇక్కడ వెనకాల ఎంక్వైరీలో కనుక్కుంటే చెప్తున్నారనమాట చంటిది పడుకుంది. సో ఫైనల్గా మాకైతే వెహికల్ దొరికేసింది. లైక్ 2300 ఎంతో పడింది 6 మెంబర్స్కి. 400 ఎంతో పడిందనమాట. బస్ అయితే 250 or 150 ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో కన్సెషన్ ఏంటంటే మహారాష్ట్రలో లేడీస్కి హాఫ్ రేట్ అంటండి బస్ టికెట్. సో ఎప్పుడైనా వెళ్తే అది అదొకసారి గమనించండి, అవునో కాదో నాకు కూడా తెలియదు. ఒకవేళ అవునో కాదో మీకు తెలిస్తే కింద కమెంట్ సెషన్లో పెట్టండి. మహారాష్ట్రలో లేడీస్కి హాఫ్ టికెట్ అంటే అవునా కాదా. అండ్ ఇక్కడ నుంచి మేము బయలుదేరిన తర్వాత ఒకసారి వ్యూ మొత్తం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వ్యూ చూపించేకంటే ముందు మీకు సైడ్కి నడుచుకుంటూ వచ్చే వాళ్ళని గమనించండి. వాళ్ళంట గురు పౌర్ణమి, మేము గురు పౌర్ణమి ముందుకు వెళ్ళాము. గురు పౌర్ణమికి ఎక్కడెక్కడి నుంచో దగ్గర దగ్గరగా 300 kilometers, 400 kilometers ఒక వాళ్ళది ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారంట. అలా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ నడుచుకుంటూ వస్తారంట మందిరానికి. సో అలా నడుచుకుంటూ వచ్చి అంటే వాళ్ళ సేవలో వాటిలో అక్కడి నుంచి తర్వాత 10 డేస్ వాళ్ళు పాల్గొంటారు. వాళ్ళ ఫుడ్ అన్నీ కూడా ఆ సంఘం ఏదైతే వాళ్ళ గ్రూప్ ద్వారా వస్తున్నారో ఆ గ్రూప్ అనేది అరేంజ్ చేస్తుందంట. అండ్ ఎక్కడైనా నైట్ అయిపోయి చీకటి అయిపోతే వాళ్ళు అక్కడ ఒక ప్లేస్ లాంటిది టెంట్స్ లాంటివి వేసుకొని అక్కడ పడుకుంటారంట. సో నాకైతే చాలా అమేజింగ్ అనిపించింది. ఎక్కడెక్కడో దూరం దూరం నుంచి ఇదే కాదు, ఈ గురు పౌర్ణమికి రావడమే కాకుండా ఫస్ట్ దానికంటే ముందు మేము ఆషాఢ పౌర్ణమి ఆషాఢ ఏకాదశికి కూడా వచ్చినప్పుడు అసలు టెంపుల్కి నడుచుకుంటూనే వెళ్ళాలంటే ఇంటి నుంచి అది 15 kilometers అవనివ్వండి, 20 kilometers అవనివ్వండి, నడుచుకునే వెళ్తున్నారు. అది కూడా చాలా అంటే చాలా అనిపించింది, బాగా అనిపించింది. మనకు అలాంటివి ఉంటాయి. ఓన్లీ నేనైతే వినాయక చవితి నిమజ్జనం ఉన్నప్పుడే అలా చూశాను. తర్వాత ఇంకెక్కడ అంతలా నడిచి వెళ్తారు అని నేను అనుకోవట్లేదు అనమాట. సో ఇక్కడ మీకు సైడ్స్లో వస్తూ ఉంటారు వాళ్ళు, ఎక్కడైనా ఆరెంజ్ కలర్ చున్నీలు బట్టలు అవి వేసుకొని వస్తూ ఉంటారు. నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను, ఎందుకంటే మైథిలికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో అందుకు అది నేను ముందును కూర్చున్నాము, మిగతా వాళ్ళందరూ వెనకాల కూర్చున్నారు. అండ్ ఇక్కడ నుంచి మేము వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న దారులు ఊర్లు అవి కూడా వస్తాయి. ఇక్కడ జరిగిన మాకు ఒక చిన్న సంఘటన కూడా నేను మీతోటి ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా మాది దగ్గర దగ్గరగా 2 hours ఎంతో జర్నీ ఉంటుంది. 11:30 ఎంతకో ఎక్కితే మేము మేబీ 3-4 వెళ్తాం అనుకున్నాము. 2:30 అలా వచ్చామన్నమాట. అండ్ సో ఇక్కడ ఏం జరిగింది అంటే మేము 3/4 దూరం వచ్చేసాము. బండి ఒక టైర్ పంచర్ అయిపోయింది, సరే గాలే తగ్గిపోయింది, సరే గాలే కదా అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి ఫిల్ చేయించుకొని వచ్చారు. ఇంకేముంది, సగం దూరం కాదు, ఇంకొంచెం దూరం రాగానే 2 టైర్లు పంచర్ అయిపోయాయి. మా అదృష్టానికి మళ్ళీ ఆ వెహికల్ అక్కడ వదిలేసి ఆటో మాట్లాడితే ఆటోలోని ఫైనల్గా మా రూమ్కి అయితే వచ్చాము. ఇదే మాది మహారాష్ట్ర టూరిజం అనమాట, వాళ్ళది రూమ్ తీసుకున్నాము. ఇక్కడ ఏమేమి చూస్తాము, ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది కింద ఉండేటటువంటి రిసెప్షన్లో అది నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి ఫస్ట్ లగేజ్ అది పెట్టేసుకున్నాము. ఆ రిసెప్షన్ తాలూకాదనమాట షేర్ మొత్తం ఇలా ఉండింది అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి అజంతా కేవ్స్, ఎంఎండి అజంతా విజిటర్, ఆమ్టూర్ ఫోర్ట్ ఇవన్నీ ఏమేమో ఉంటాయంట అక్కడ కిందనైతే రాసు. సో మాకు ఏమేమి అవుతాయో నేను ఏమేమి చూశాను అనేటటువంటిది మీకు వీడియోస్ రూపంలో షేర్ చేసేసానండి. ఆల్రెడీ చాలా వరకు వీడియోస్ అయితే ఎడిటింగ్ అయిపోయింది. ఇంకా
ఒక ఇదే లాస్ట్ వీడియో ఎడిట్ చేయాల్సింది, అందుకే కొంచెం డిలేగా అయింది. అండ్ ఇక్కడ నుంచి మేము ఫస్ట్ మార్నింగ్ తిన్న బ్రేక్ఫాస్టే, లంచ్ కూడా ఏమీ చేయలేదన్నమాట. బాగా బాగా ఆకలిస్తుంది, సరే సరే అనేసి గూగుల్లో వెతికితే మాకేదో గ్రీన్ లీఫ్ రెస్టారెంట్ అనేదో వచ్చింది. అది మేము ఉండే దగ్గర నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంది. ఆటో అయితే మినిమం 100 రూపీస్ అనుకుంటా ఇక్కడ. ఆటో బుక్ చేసేసుకొని బయలుదేరిపోయాము. అండ్ ఇక్కడకి వెళ్ళిన తర్వాత కిచడీ ఒకటి ఉండింది, సమ్ రోటీ ఏదో తీసుకొని తినేసాం, కంప్లీట్ చేసేసాము. లంచ్ కమ్ డిన్నర్ లాగా అయిపోయింది. సో ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాము. ఇది రెస్టారెంట్ తాలూకా అవుటర్ వ్యూ అన్నమాట. బయట ఇలా ఉంది గ్రీన్ లీఫ్ వెజిటేరియన్ క్యూసైడ్. సరే ఎలా అండి, లోపల కూడా చూద్దాము ఏమేమి ఉందనేటప్పుడు. పీనట్ చట్నీ, ఇంకా గ్రీన్ మ్యాంగో పికిల్ ఏవో వీళ్ళ సీక్రెట్స్ అంట. ఇది చంటిది, నెక్స్ట్ డే మేము బయలుదేరే రోజుదన్నమాట. అండ్ మైత్రి ఇది. అండ్ ఇక్కడ ఆ గ్రీన్ లీఫ్ రెస్టారెంట్కి బయటకు వస్తే ఈ వ్యూ ఇలా ఉంటే బాగుంది కదా అని చెప్పేసి మీకు షేర్ చేశాను. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేటటువంటిది మీకు నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. దాని తర్వాత ఇదంతా రూమ్ వ్యూ అండి. యాక్చువల్గా లగ్జరీ రూమ్ తీసుకుంటే అలా వస్తుందంట. ముందున ఒక ఏంటంటారు సోఫా టైప్ వచ్చి మధ్యలో డైనింగ్ టేబుల్, మధ్యలో లాస్ట్లో రూమ్ లాంటిది వస్తుంది. ఇదేమో మేము తీసుకున్న రూము, ఇది రెస్టారెంట్లో అనమాట, నేను వచ్చేది. దాని తర్వాత రెస్టారెంట్ ఓవర్ వ్యూ మొత్తం, గ్రీన్ లీఫ్ మల్టీ రెస్టారెంట్ ఏదని చెప్పాను, ఆ దాని తాలూకా ఓవర్ వ్యూ మొత్తం ఇలా ఉండింది. బాగానే ఉంది, ఫుడ్ కూడా కిచడీ తీసుకున్నాము కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. నేను వెళ్ళిన ఆ 2 డేస్ వడాపావుల మీద బతికాను, ఎందుకంటే మనకి దొరకంది వాళ్ళు స్పెసిఫిక్గా చేసేటటువంటి ఫుడ్స్. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇడ్లీలు దోశలే కావాలంటే అవ్వదు, కనుక వాళ్ళకి అక్కడ ఏం స్పెషల్లో అంటే అక్కడ ఏం బాగా స్పెషల్గా దొరుకుతుందో అది మనం తీసుకొని తినేలాగా ఉండాలి. అప్పుడు ప్రాబ్లం ఉండదన్నమాట. లేదు మనకి ఇడ్లీ దోశ పప్పు అన్నమే కావాలి అంటే చాలా అంటే చాలా ప్రాబ్లం పడతాము. ఇది ఈ ప్లేసేనే కాదు, ఇంకా వేరే ఏ టూరిజం వేరే ఏ స్టేట్స్కి వెళ్ళినా సరే ఆ స్టేట్లో ఏంటి పాపులర్ అనేటటువంటి కొత్త కొత్త డిషెస్ కూడా ట్రై చేయడానికి రెడీ అయిపోవాలన్నమాట. సో ఇది మా రూము, ఇది ఫైనల్గా మా రూము. సో ఇక్కడ ఎలా ఉంది ఇంటి అనేటటువంటిది కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఒకట ఇది ఇచ్చాడు, దాదాపు బాల్కనీ అనమాట. బాల్కనీ ఓకే, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు, కానీ బాగుంది అని అనిపించింది అనమాట. సో మా ఈ రూమ్ టూర్తో ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేటటువంటిది మార్కెట్కి వెళ్ళాము, ఆ మార్కెట్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేస్తాను, చూడండి. ఇదండి వాళ్ళ వీడియో, హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.